మనందరం ఒక్కసారి ఆలోచించాలి. 2014 రాష్ట్ర విభజన ఎలా జరిగిందో ఆలోచించాలి. కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి ఏంటేశారు. ఒక రాష్ట్రానికి మిగిలిన బడ్జెట్ వదిలిపెట్టారు. ఆంధ్ర రాష్ట్రానికి ఏమో 16,000 కోట్ల లోటు బడ్జెట్. ఒక రాష్ట్రానికేమో రాజధాని ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అనాదిగా వదిలేశారు. అంతెందుకు? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుర్చీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రాన్ని విభజించారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్. ఆనాడు ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించారు. మనందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద సున్నాని, ఒక్క సీటు కూడా గెలలేని పరిస్థితి. అయినా పర్వాలేదు, ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు ఏదైతే మనకు హామీ ఇచ్చారో అవి నిలబెట్టుకుంటారని ఏకైక లక్ష్యంతో మనం పొత్తు పెట్టుకున్నాం. 4 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు ఓపిక పట్టారు. మొదటి సంవత్సరంలో ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు. 2వ సంవత్సరం వచ్చే గల ఇతర రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి, ఆ ఎన్నికల తర్వాత ఇస్తానన్నారు. 3వ సంవత్సరం వచ్చే గల వాళ్ళు ఒక మాట చెప్పారు, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, అందుకే మీకు ప్రత్యేక హోదా మించిన స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ఇస్తానన్నారు. అది ఇచ్చారా? లేదు. ఏవి బ్యాంక్ దగ్గర రుణాలు తీసుకోమన్నారో దాని విషయం తేల్చలేదు. తర్వాత నబార్డ్ దగ్గర రుణాలు తీసుకోమన్నారో ఆ విషయం చెప్పలేదు. చివరికి స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి డబ్బులు ఇస్తామన్నారు, అది ఇచ్చారా? లేదు. ఒక సీనియర్ నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మన చంద్రన్న 30 సార్లు ఢిల్లీకి వెళ్ళినా కేంద్ర ప్రభుత్వం కదలలేదు. కరెక్ట్గా 4వ సంవత్సరం వస్తే ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మనకి నమ్మక ద్రోహం చేశారని ఈ సభాముఖం అందరికి తెలుస్తున్నా. మన చంద్రన్న చేసేది ధర్మ పోరాటం, కానీ మోడీ గారు చేసేది అధర్మ పోరాటం. మనం ప్రత్యేక హోదా గురించి అడిగితే ఎప్పుడో బాబ్లీలో జరిగిన అంశం తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి గారు కేసులు పెట్టి ఈరోజు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయ్యా మాకు రైల్వే జోన్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ గారు ఏమంటారు? మీరు మాట్లాడితే ఈడీ దర్యాప్తు పూర్తి ప్రారంభిస్తామంటారు. అయ్యా కడప జిల్లాకి ఉక్కు ఫ్యాక్టరీ ఏదని అడిగితే అది ఇచ్చేది లేదు, మీ పైన సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తామంటారు. ఎందుకు మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు? ఏమి తప్పు చేసామని బెదిరిస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసమే ఈరోజు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. ప్రధానమంత్రి గారు ఆనాడు అమరావతికి వచ్చి ఒక మాట అన్నారు, ఢిల్లీ కన్నా అద్భుతమైన రాజధాని ఏర్పాటు చేస్తానని. ఆయన ఇచ్చిందంతా 1500 కోట్లు. మన అమరావతి ఆంధ్ర ప్రజల కళా అమరావతి అంటే వాళ్ళు భ్రమరావతి అంటున్నారు. ఇది చూసి ముఖ్యమంత్రి గారు బాంబేకి వెళ్ళి అక్కడ ఒక పిలిపిస్తే కేవలం 60 నిమిషాల్లో 2,000 కోట్ల రుణాలు వచ్చినాయని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుతున్నా. పట్టిసీమ గురించి కూడా మాట్లాడుతున్నారు. పట్టిసీమలో పెద్ద ప్రయోజనం లేదు, ఆ ఎత్తిపోతగా పథకం ఎందుకు కట్టారని అడుగుతున్నారు. అయ్యా పట్టిసీమ నీరు వల్ల 1 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర రైతన్నలకి 1600 కోట్ల రూపాయలు ఆదాయం వస్తాం జరిగింది. 16,000 కోట్ల లోటు బడ్జెట్, అనేక ఇబ్బందులున్నా చంద్రన్న ఏనాడు మాట తప్పలేదు. మనకి ఎలాంటి లోటు లేకుండా ఈరోజు పరిపాలిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జోడు ఎద్దుల బండి, ఒక పక్కన సంక్షేమం ఇంకో పక్కన అభివృద్ధి.
ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 24,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన చంద్రనది. ఇంకా డ్వాక్రా సంఘాలున్న ప్రతి మహిళకి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. ఇప్పటికీ 8,000 రూపాయలు మీ అకౌంట్లో కూడా జమ చేస్తాం జరిగింది. అంతెందుకు? 2014 ముందల ఎండాకాలం వస్తే మనందరికీ కంగారు. ఎందుకని? కరెంట్ ఎప్పుడు వస్తుందా అని ఆచూసాను. మా పెద్దమ్మలు చిన్నమ్మలు మా అక్క చెల్లెళ్ళు రాత్రి సీరియల్ చూస్తే బాగా టెన్షన్లో ఉండేవారు. టెన్షన్ ఎందుకంటే కరెంట్ ఎప్పుడు పోతుందా అని. అలాంటిది ఈరోజు మన చంద్రన్న ప్రమాణం స్వీకారం చేసిన మొదటి 100 రోజుల్లోనే 24 గంటల కరెంటు మీకు ఇస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన చంద్రన్న బీమా, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు, సాధన మరణం అవుతే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నారు చంద్రన్న. ఇంకొక పక్కన చంద్రన్న పెళ్లి కానుక, బీసీ సోదరులకి 35,000 రూపాయలు, ఎస్సీ సోదరులకి 40,000 రూపాయలు, ఎస్టీ మైనారిటీ సోదరులకి 50,000 రూపాయలు చొప్పున ఈరోజు పెళ్లి కానుక కూడా ఇస్తాం జరుగుతుంది. ఇంకా అన్న క్యాంటీన్ గురించి నేను పెద్ద చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నా, అవునా కాదా? బయట తినాలంటే టిఫిన్కి అయ్యే ఖర్చు కనీసం 25 రూపాయలు, మధ్యాహ్నం భోజనం 60 రూపాయలు, రాత్రి భోజనం మళ్ళీ ఇంకొక 60 రూపాయలు, అంటే సుమారుగా రోజుకి 150 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది మన చంద్రన్న ఈరోజు అన్న క్యాంటీన్ పెట్టి 3 పూట్ల భోజనం కేవలం 15 రూపాయలకి అందజేస్తున్నారని ఈ సభాముఖంగా మీ అందరు తెలుస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి, 5 రూపాయలకి ఇంత బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదు, అవునా కాదా? అవునా కాదా? అలాంటిది 5 రూపాయలకే ఆయన పూటకు భోజనం పెడుతున్నారు. ఇంకో పక్కన యువనేస్తాం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఎవరున్నా ఆదుకోవాలి. కేవలం నిరుద్యోగ భృతే కాదు, వాళ్ళకి నైపుణ్యం పెంచాలి, కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించాలి ఏకైక లక్ష్యంతో యువనేస్తాం కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం. 2 అక్టోబర్ నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతి యువకులు ఎవరైతే వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరికీ నెల 1,000 రూపాయలు కూడా మన చంద్రన్న ఇవ్వబోతున్నారని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఇట్లా చెప్తా పోతే ఒకరోజు కాదు కదా, వారం రోజులు కూడా మాట్లాడినా సరిపోదు. నేను ఈరోజు చూస్తున్నా 68 సంవత్సరాల వయసులో అమెరికాలో అంత పర్యటించి పొద్దున 4:30కి అమరావతికి వచ్చి మళ్ళీ 11:00 అరుకుకెళ్లారంటే ఆయనకున్న ఓపిక ఎంత, ఆయనకున్న ఆయన మంచిలో ఉన్న యువకుడు ఎంత వేగవంతంగా పరిగెడుతున్నారు ఒక్కసారి మనందరం ఆలోచించాలా. హోదా ఇవ్వాల్సింది ఎవరు? రైల్వే జోన్ ఇవ్వాల్సింది ఎవరు? ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది ఎవరు? ఒక్కసారి మనం ఆలోచించాలా. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ పిల్లోడు అడిగినా ఒకే మాట చెప్తారు, అయ్యా ఇదంతా మోడీ గారు ఇవ్వాలని. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మోడీ గారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు, అటు పక్కన అవినీతి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి గురించి ఒక్క మాట మాట్లాడే పరిస్థితిలో లేరు.